డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ వాల్యూ ఇన్వెస్టర్ అందరికీ ముందుగా శ్రీరామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు అండి ఇట్స్ ఎ గ్రేట్ ఆస్పియస్ డే ఫర్ ఆల్ ఇదే అకేషన్గా ఒక నైన్ బెస్ట్ స్టాక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ టు కంట్రీ టు కంట్రీ సో ప్రజెంట్ అయితే ఇండియాలోనే ఉన్నాను బట్ ఇట్స్ వెరీ బిజీ షెడ్యూల్ ఈ నైన్ బెస్ట్ స్టాక్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం టిక్కర్ టేప్లో సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్టింగ్ సో టిక్కర్ టేప్లో ఇంతకుముందు చాలా స్టాక్స్ని సెలెక్ట్ చేసి స్మాల్ కేసెస్లో యాడ్ చేసి మీకు చూపించడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ డిడ్ వెల్ సిన్స్ ట్వంటీ ట్వంటీ నుంచి చూసుకున్నట్టయితే చాలా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన లింక్ను కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబోతున్నాను యాజ్ ద నేమ్ ఆఫ్ ఎస్ఆర్పి పోర్ట్ఫోలియో శ్రీరామ ప్రతిష్ట పోర్ట్ఫోలియో ఇక్కడ నైన్ స్టాక్స్ అండి స్టాక్స్ నేమ్ వచ్చేసి గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఎన్సీసీ లిమిటెడ్ గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ సిఎస్బి బ్యాంక్ అశోక బిల్డ్కాన్ వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఆసియన్ హోటల్స్ ఈస్ట్ లిమిటెడ్ ఆసియన్ హోటల్స్లో వెస్ట్ అండ్ నార్త్ కూడా ఉంది ఈస్ట్ అనేది కాస్త ఫండమెంటల్లీ వాటికంటే బెటర్మెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ చూపించడం జరిగింది సో దెర్ ఆర్ మల్టిపుల్ సబ్సెక్టార్స్ యూ కెన్ సి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక కంపెనీ ఐర్లాండ్ గ్యాస్ నుంచి రెండు కంపెనీస్ కన్స్ట్రక్షన్ నుంచి రెండు కంపెనీస్ ఐరన్ అండ్ స్టీల్ నుంచి ఒక కంపెనీ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ఒకటి హోటల్స్ రిసార్సెస్ నుంచి ఒక కంపెనీ ఇలా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోని అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా ఏంటి అంటే కనుక ఫండమెంటల్ వాల్యుయేషన్స్ తీసుకోవడం జరిగింది ఎర్నింగ్ క్వాలిటీ మ్యాక్సిమం ఉన్న కంపెనీ ప్రైస్ మూమెంటమ్ ర్యాంక్ మ్యాక్సిమమ్ ఉన్న కంపెనీస్ ప్రైస్ టు ఐవి ర్యాంక్ ప్రైస్ టు ఇంట్రెన్సిక్ వాల్యూ ర్యాంక్ కూడా మ్యాక్సిమమ్ ఉన్న కంపెనీస్ వాల్యూ మూమెంటమ్ ర్యాంక్ మ్యాక్సిమమ్ ఉన్న కంపెనీస్ ఈవీ టు ఎబిట్ ద రేషియో అనేది టెన్ కంటే బిలో ఉన్న స్టాక్స్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది దీస్ నైన్ స్టాక్స్ ఆర్ హియర్ సో ఒక్కొక్క స్టాక్ని చూసినట్టయితే కనుక ఆసియన్ హోటల్స్ అనేది కాస్త రిస్కీ ప్లేయర్స్కి మాత్రమే సజెస్ట్ చేయగలిగే స్టాక్ అండి ఎందుకంటే దీంట్లో పర్ఫార్మెన్స్ వైజ్గా లో స్కోర్ ఉంది వాల్యుయేషన్ పరంగా హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉంది అని చెప్పేసి బట్ ప్రాఫిటేబిలిటీ అయితే ఉంది సో అందుకే ఈ స్టాక్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఆసియన్ హోటల్స్ యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే కనుక ఆర్ఓసిఈ ఆర్ఈ అనేది జస్ట్ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంటే ఉందండి బట్ వై సెలెక్టెడ్ ది స్టాక్ అంటే కనుక సో డెట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంది అండ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉంది సో అందుకే ఈ స్టాక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది మనకి యాన్యువల్ రిటర్న్స్ చూసినట్టయితే కనుక ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలో లాస్ మేకింగ్ కంపెనీ ట్వంటీ త్రీలో మనకి ప్రాఫిట్స్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది సో ఇట్ మే టర్న్ అరౌండ్ స్టోరీ అని చెప్పేసి అయితే ఇక్కడ ఈ స్టాక్ను సెలెక్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పన్ ఎంటర్ప్రైజెస్ అండి ఇది పర్ఫార్మెన్స్ వాల్యుయేషన్ గ్రోత్ పరంగా యావరేజ్ వ్యాల్యుయేషన్లో కనిపించినా కూడా ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ సిక్స్ అనేది స్కోర్ కనిపిస్తుంది బట్ ప్రాఫిటబిలిటీ ఈజ్ హై హండ్రెడ్ పర్సెంట్ అనలిస్ట్ అంటే ఫ్రమ్ వన్ ఆఫ్ ద అనలిస్ట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ థర్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ ఇన్ ది స్టాక్ అండి కరెంట్లీ అయితే ఇది త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది వన్ ఇయర్లో చూసుకున్నట్లయితే ఇది హండ్రెడ్ నైన్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది వన్ హండ్రెడ్ సెవెంటీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు వెళ్ళిన స్టాక్ అండి సో ఈ స్టాక్ కూడా మనకి కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ సెగ్మెంట్లో ఉంది దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసినట్టయితే బుక్ వాల్యూ అనేది వన్ ఫిఫ్టీ ఎయిట్ కనిపిస్తుంది సో ప్రైస్ టు బుక్ వాల్యూ అరౌండ్ టూ దగ్గర ఉంది సో ఇంట్రెన్సిక్ వాల్యూ చూసినట్టయితే టూ సిక్స్టీ నైన్ ఉంది సో ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది కనిపిస్తుంది ఆర్ఓసీఈ ఆర్వై చూసినట్టయితే మనకి బిలో ఫిఫ్టీన్ కనిపిస్తుంది సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ రిస్కీ బెట్ అని చెప్పవచ్చు సో మనకి సేఫ్ బెట్స్ ఏంటి అంటే కనుక ట్వంటీ కంటే ఎబో ఆర్ఓసీఈ ఆర్వై ఉండీ ప్రాఫిట్ గ్రోత్ వేరియేషన్ అనేది ఫైవ్ ఇయర్స్లో టెన్ కంటే ఏబో బో ఉంది ఫిఫ్టీన్ కంటే ఏ బో ఉంది సేల్స్ గ్రోత్ అనేది ఫిఫ్టీన్ కంటే ఏబో ఉంటే వీ కెన్ కన్సిడర్ ద ఫ్యూచర్ గ్రోత్ ఆల్సో విల్ బీ ఆప్టిమైజ్ అని చెప్పేసి బట్ ఇక్కడ కూడా సేల్స్ గ్రోత్ ట్వంటీ పర్సెంట్ ఉంది ప్రాఫిట్ వేరియేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది బట్ ఆర్ఓసి ఆర్ఓఈ అనేది కాస్త తక్కువగా ఉంది బట్ క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూడండి సెవెంటీ టూ పర్సెంట్ గ్రోత్తో కనిపిస్తుంది అండ్ ద అట్రాక్షన్ థింగ్ ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రమోటర్ హోల్డింగ్ ఉంది అండ్ దే ఆర్ యాడింగ్ ఇట్ అనమాట సో దట్స్ వై ఐ సెలెక్టెడ్ ది స్టాక్ థర్డ్ స్టాక్ వచ్చేసి అశోక బిల్డ్ కానండి పర్ఫార్మెన్స్ పరంగా లో అండ్ వాల్యుయేషన్ హైలో కనిపించినప్పటికీ ప్రాఫిటబిలిటీ ఈజ్ హై నైన్ అనలిస్ట్ నుంచి దాదాపుగా టూ త్రీ హోల్డ్ ఆర్ సెల్ చెప్పవచ్చు బట్ రిమైనింగ్ ఆల్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆర్ ఆప్టిమైజ్ ఇన్ ది స్టాక్ బై అని చెప్పి చెప్తున్నారనమాట అశోక బిల్డ్ కాని యొక్క ఆర్డర్ బుక్ కూడా ఇప్పుడు కంటిన్యూగా ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తుంది సో అందుకే ఇక్కడ ఈ స్టాక్ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది సో కరెంట్ అయితే ఇది వన్ సిక్స్టీ వన్ రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్మాల్ క్యాప్ కంపెనీ సో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి ఆర్ఓసీఈ ఆర్ఓఈ అనేది ట్వంటీ ఫైవ్ కంటే ఏబో బో ఉన్నాయండి అండ్ పీఈజీ రేషియో వన్ కంటే బిలో ఉంది సేల్స్ గ్రోత్ ఫిఫ్టీన్ కంటే ఏబో ఉంది ప్రాఫిట్ వేరియేషన్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంది క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసినట్టయితే సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఇక్కడ మనకి ఇయర్లీ యావరేజ్ వాల్యూమ్స్ ట్రేడెడ్ వాల్యూమ్స్ చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఆన్ అండ్ యావరేజ్ ఉండేది పర్ డే ఇక్కడ మనకి ఫార్టీ సెవెన్ ల్యాక్స్గా వన్ మంత్లో కనిపిస్తుంది సో లాస్ట్ వన్ మంత్ నుంచి మనకి ఇక్కడ వాల్యూమ్స్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది సో లీస్ట్గా ఇది మనకి దాదాపుగా సెవెంటీ వన్ రూపీస్లో ట్రేడ్ అవున కంపెనీ లాస్ట్ వన్ ఇయర్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈవెన్ దో ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో ఇట్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ సో అందుకే ఈ స్టాక్ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ద ఫోర్త్ స్టాక్ వచ్చేసి సిఎస్బి బ్యాంక్ అండి సిఎస్బి బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ పరంగా లో వాల్యుయేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి బట్ వాల్యుయేషన్ యావరేజ్ గ్రోత్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ప్రాఫిటబిలిటీ ఈజ్ హై హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ త్రీ అనలిస్ట్ హండ్రెడ్ పర్సెంట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ది స్టాక్ టు బై అని చెప్పేసి సో వన్ ఇయర్లో ఇది దాదాపుగా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది టూ హండ్రెడ్ ఎయిటీన్ నుంచి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ టూ వరకు మ్యాక్సిమం వెళ్ళిన కంపెనీ కరెంట్ అయితే త్రీ నైంటీ త్రీ రూపీస్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది సో లాస్ట్ డే కూడా మనకి ఇది ఫోర్ పర్సెంట్ ర్యాలీ తీసిన కంపెనీ దీని యొక్క ఆర్ఓసీఈ టెన్ కంటే బిలో ఉంది బట్ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎయిటీన్ పర్సెంట్ ఉంది ప్రాఫిట్ వేరియేషన్ చూసుకున్నట్టయితే ఫైవ్ ఇయర్స్లో ఫిఫ్టీ ఉంది విచ్ ఇస్ వెరీ అట్రాక్టివ్ బట్ సేల్స్ వేరియేషన్ అనేది తక్కువగా ఉంది సో ఓవరాల్గా క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా మనకి పాజిటివ్గా ఉంది ప్రమోటర్ హోల్డింగ్ ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది జస్ట్ మైనర్ చేంజెస్ అయితే ఇందులో ప్రమోటర్ హోల్డింగ్లో కనిపిస్తున్నాయి విచ్ ఇస్ ఇగ్నోరేబుల్ బట్ స్టాక్ వచ్చేసి మనకి ప్రాఫిట్ గ్రోత్ ఫిఫ్టీ పర్సెంట్ ఓవర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఓవరాల్గా మిగతా అన్ని కంపెనీస్తో చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కూటాక్ యాక్సిస్ ఇండియా వీటన్నింటిలో చూసుకున్నట్టయితే లోయెస్ట్ పీఈ రేషియో ఉన్న బ్యాంక్ సిఎస్బి బ్యాంక్ అనమాట సో అందుకే ఈ బ్యాంక్ను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది మీకు లాస్ట్ టైం చూసినట్టయితే వీడియోలో కెనరా బ్యాంక్ గురించి చెప్పడం జరిగింది విచ్ ఈస్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ బట్ ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ కాబట్టి నేను సిఎస్బీ బ్యాంక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్కి సంబంధించిన స్టాక్ అండి గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ అండి ప్రాఫిటబిలిటీ పరంగా చూసిన గ్రోత్ వాల్యుయేషన్ త్రీ పాయింట్ వన్ ఉన్నప్పటికీ ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ పొటెన్షియల్ ఇన్ కమింగ్ డేస్ సో సెవెన్ హండ్రెడ్ థర్టీ నైన్లో ట్రేడ్ అవుతుంది వన్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి ట్వంటీ టూ పర్సెంట్ ఆర్ఓఈ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆర్ఓసిఈఈ ప్రాఫిట్ వేరియేషన్ థర్టీ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కాగా రిటర్న్స్ సేల్స్ వేరియేషన్ ఎయిటీన్ పర్సెంట్ ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ వన్ కంటే బిలో ఉంది ఎర్నింగ్ పర్ షేర్ ఫిఫ్టీ సెవెన్ ఉంది విచ్ ఇస్ వెరీ అట్రాక్టివ్ పర్ షేర్ ఒక షేర్కి ఇది ఇయర్లీ ఎర్నింగ్స్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ని చూపిస్తుంది ప్లెడ్జిడ్ పర్సంటేజ్ జీరో ప్రమోటర్ హోల్డింగ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉంది ఫోర్ పర్సెంట్ తగ్గినప్పటికీ ప్రమోటర్ హోల్డింగ్ అనేది సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉంది కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గుడ్ బై అని చెప్పేసి బికాజ్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది స్టాక్ ప్రైస్ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ బిలో ఇంట్రెన్సిక్ వాల్యూలు ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా స్టాక్ అనేది మనకి ఫండమెంటల్లీ చాలా మంచి వాల్యుయేషన్స్తో అయితే కనిపిస్తూ ఉంది జస్ట్ ప్రమోటర్ హోల్డింగ్ తగ్గింది అనే కాన్స్ తప్ప మిగతావన్నీ ప్రాస్లోనే కనిపిస్తూ ఉన్నాయి ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ గ్రోత్ ఇన్ కమింగ్ ఇయర్స్ అని చెప్పేసి అయితే ఈ స్టాక్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఐరన్ అండ్ ఓర్ కంపెనీస్ నుంచి నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కన్స్ట్రక్షన్ కంపెనీస్ నుంచి అండి ఎన్సీసీ లిమిటెడ్ సో ఎన్సిసి లిమిటెడ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంది యావరేజ్ వాల్యుయేషన్ హైలో ఉన్నప్పటికీ గ్రోత్ లోలో ఉంది ప్రాఫిటేబిలిటీ మనకి సిక్స్ పాయింట్ నైన్ కనిపిస్తుంది మీరు ఇక్కడ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ప్రాఫిటేబిలిటీని కన్సిడర్ చేసే సెలెక్ట్ చేయడం జరిగింది సో కమింగ్ డేస్లో వీటి యొక్క ప్రాఫిటేబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనే కాన్సెప్ట్లో ఉన్న స్టాక్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగిందనమాట దీని యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే ఆర్ఓఈ అనేది టెన్ కంటే బిలో ఉంది ఆర్ఓసి ఎయిటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది సో ప్లెడ్జెడ్ పర్సెంట్ జీ జీరో అండ్ ప్రమోటర్ హోల్డింగ్ దీంట్లో తక్కువగా ఉంది ట్వంటీ టూ పర్సెంట్ ఉంది బట్ దే ఆర్ యాడింగ్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అలా యాడ్ చేస్తూ ఉన్నారు సో ప్రాఫిట్ వేరియేషన్ ఫైవ్ ఇయర్స్లో చూసినట్టయితే ట్వంటీ త్రీ పర్సెంట్ కాగా రిటర్న్స్లో కనిపిస్తుంది సేల్స్ వేరియేషన్ అనేది థర్టీన్ పర్సెంట్ మనకి ఫైవ్ ఇయర్స్లో కనిపిస్తుంది పీజీ రేషియో అనేది వన్ కంటే బిలో ఉంది ఇంట్రెన్సిక్ వాల్యూ మనకి త్రీ హండ్రెడ్ థర్టీ అండి స్టాక్ ప్రైస్ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ఉంది క్వార్టర్లీ వేరియేషన్ వచ్చేసి నెగిటివ్గా ఉంది లేటెస్ట్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనకి తగ్గుతూ కనిపిస్తుంది బట్ కంపారిటివ్లీ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ వన్లో నైన్ హండ్రెడ్ నైన్టీన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ తర్వాత థౌజండ్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ తర్వాత ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ ఇప్పుడు ట్రయలింగ్ ట్వెల్వ్ మంత్స్ చూసినట్టయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ సో ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది సో దట్స్ వై ఐ సెలెక్టెడ్ ది స్టాక్ హియర్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చెన్నై పెట్రోలియం అనేది ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి ఇది వన్ ఇయర్ రిటర్న్స్ చూసినట్టయితే టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చింది అయినప్పటికీ వాల్యుయేషన్లో ఇది అండర్ వాల్యూడ్ స్టాక్గా చూపించడం జరుగుతుంది పర్ఫార్మెన్స్ పరంగా చాలా మంచి క్రీమీ లేయర్ ద క్రీమీ లేయర్ అమౌంట్స్ ద టాప్ పర్ఫార్మింగ్ స్టాప్స్ అనేది స్టాక్స్ అనేది అయితే ఇక్కడ టిక్కర్ టైప్లో కనిపిస్తుంది ప్రాఫిటబిలిటీ పరంగా చూసినా కూడా గుడ్ సైన్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అండ్ ఎఫిషియన్సీ అనేది ఇక్కడ కనిపిస్తుంది గ్రోత్ పరంగా చూసినట్టయితే లాగింగ్ బిహైండ్ ద మార్కెట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది బట్ ఓవరాల్గా చూసినట్టయితే మనకి స్టాక్ కెన్ డూ మచ్ బెటర్ ఇన్ కమింగ్ క్వార్టర్స్ అనేది అయితే ఇక్కడ ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ నుంచి సెలెక్ట్ చేసిన ఈ స్టాక్లో కనిపిస్తుంది సో స్టాక్ యొక్క ఆర్ఓసీఈ ఆర్ఓఈ చూడండి ఆర్ఓసిఈఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఎక్విటీ సెవెంటీ సెవెన్ పర్సెంట్ సో డెట్ అనేది ఉంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ బట్ డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే మనకి స్టిల్ వన్ కంటే బిలో ఉంది డెట్ టు ప్రాఫిట్ చూసుకున్నా కూడా వన్ కంటే బిలో ఉంది క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ పర్సెంట్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఫైవ్ ఇయర్స్ థర్టీ వన్ పర్సెంట్ సేల్స్ గ్రోత్ ఎయిటీన్ పర్సెంట్ ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంటే స్టాక్ కరెంట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది సో దిస్ ఈజ్ ద సెవెంత్ స్టాక్ విచ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిటర్న్స్ ఇన్ కమింగ్ డేస్ అని చెప్పేసి ఎయిత్ స్టాక్ వచ్చేసి మనకి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ అండి సో ఇది నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ దీంట్లో రెడ్ సైన్స్ అయితే ఏం కనిపించట్లేదు వాల్యుయేషన్ పరంగా ప్రాఫిటబిలిటీ పరంగా వెరీ అట్రాక్టివ్గా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ అండ్ గ్రోత్ పరంగా యావరేజ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది అవుట్ ఆఫ్ టూ అనలిస్ట్ హండ్రెడ్ పర్సెంట్ దే ఆర్ సేయింగ్ ఇట్స్ ఏ బై బై చాయిస్ సో వన్ ఇయర్లో ఇది ఫిఫ్టీ టూ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి సో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసినట్టయితే ఆర్ఓసి ట్వంటీ పర్సెంట్ ఆర్ఓఈ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్ వేరియేషన్ ఫైవ్ ఇయర్స్లో చూసినట్టయితే వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ పర్సెంట్ సో లేటెస్ట్ క్వార్టర్లో మనకి కాస్త ప్రాఫిట్స్ అయితే ఎయిట్ టు నైన్ పర్సెంట్ వారికి తగ్గడం కనిపిస్తుంది బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఫైవ్ ఇయర్స్లో ఇది చాలా మంచి గ్రోత్ అయితే చూపించడం జరిగింది ఇది కూడా ఇంటెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది విచ్ ఇస్ ఇంట్రెన్సిక్ వాల్యూ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ అనమాట సో షిప్పింగ్ సెక్టార్లో కూడా ఆర్డర్ బుక్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి ఈ మధ్యలో గ్రోత్ అనేది అయితే చాలా బాగా ఉంది కాబట్టి ఈ స్టాక్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూడండి ఇది మార్కెట్ లీడర్ అయినప్పటికీ షిప్పింగ్ సెగ్మెంట్లో చూసినట్టయితే సిమెక్ ఎస్ఆర్ శ్రేయా షిప్పింగ్ సీ కోస్ట్ గ్లోబల్ ఆఫ్షోర్ వీటన్నింటిలో మార్కెట్ లీడర్ థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అయినప్పటికీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషో చూసినట్టయితే లోయెస్ట్గా కనిపిస్తుంది సో దట్స్ వై ఈ స్టాక్లో మనకి మంచి ఫ్యూచర్ ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది సో నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టాక్ వచ్చేసి గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ అండి సో ఇది పర్ఫార్మెన్స్ పరంగా లో కనిపిస్తుంది గ్రోత్ పరంగా లో కనిపిస్తుంది బట్ ప్రాఫిటబిలిటీ హై ఉంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది సో వన్ ఇయర్ రిటర్న్స్ చూసినట్టయితే ఈ స్టాక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఈ స్టాక్ యొక్క ర్యాంకింగ్ చూసినట్టయితే త్రీ హండ్రెడ్ నైంటీన్ అనమాట స్మాల్ క్యాప్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ స్టాక్ సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద అనలిస్ట్ ఆర్ సేయింగ్ టు బై ది స్టాక్ సో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసినట్టయితే ఆర్ఓసిఈఈ ఆర్ఓఈ అనేవి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి విచ్ ఇస్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అండ్ నైంటీన్ పర్సెంట్ ప్రాఫిట్ వేరియేషన్ ఫైవ్ ఇయర్స్లో సెవెంటీన్ పర్సెంట్ ఉంది సేల్స్ వేరియేషన్ గ్రోత్ అనేది మనకి ట్వంటీ పర్సెంట్ కనిపిస్తుంది డెట్ అనేది వెరీ మినిమల్ అండి హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ గ్రోత్స్ విచ్ ఈస్ జీరో పాయింట్ జీరో వన్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉంది థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంది బట్ ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ వేర్ ద స్టాక్ ఈజ్ ట్రేడింగ్ వన్ బై థర్డ్ ప్రైస్ అనమాట త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది అండ్ స్టాక్ యొక్క క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ అనేది కూడా బాగుంది ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఆల్రెడీ డెట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి లోవర్ డెట్ ఆర్ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పవచ్చు ఇది రీసెంట్ డేస్లో మంచి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ ట్వంటీ సారీ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ లెవెల్స్కి ఎబో సో ప్రజెంట్ అయితే త్రీ ఫార్టీ ఫైవ్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది విచ్ ఈస్ సెవెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ లాస్ట్ డే కూడా ర్యాలీ తీయడం జరిగింది ట్వంటీత్ జానవారిను చూసుకున్నట్టయితే సో ఓవరాల్గా ఈ స్టాక్ కూడా చాలా మంచి వాల్యుయేషన్స్లో కనిపిస్తున్నాయి స్టాక్ అనమాట సో అవుట్ ఆఫ్ ద నైన్ స్టాక్స్ ఏ ఏ స్టాక్లో ఎన్ని షేర్స్ని బై చేస్తే ఈ హండ్రెడ్ థౌజండ్ పోర్ట్ఫోలియో వన్ ల్యాక్ రూపీస్ ఎవరైనా రేపు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారైతే దెర్ ఆర్ ఓన్లీ టూ స్టాక్స్ ఆర్ విచ్ ఈస్ హై రిస్కి ఆసియన్ హోటల్స్ అండ్ వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ రిమైనింగ్ స్టాక్స్ అనేవి చాలా మంచి సేఫ్ బెట్స్ అనేది చెప్పవచ్చు ఈవెన్ దో స్మాల్ క్యాప్ స్టాక్స్ అయినప్పటికీ బట్ స్టిల్ ఇట్ ఈస్ యువర్ ఓన్ డిసిషన్ టు టేక్ ద చాయిస్ బట్ మీరు కనుక ఇదే పోర్ట్ఫోలియోలో నేను సిక్స్టీ స్టాక్ అశోక్ బిల్డ్ కానీ ఎన్సీసీలో ఫిఫ్టీ పర్సెంట్ ఒక మోడరేట్ రిస్క్ టేకర్ అయితే నేను ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది విచ్ ఈస్ కాస్ట్ వన్ ల్యాక్ రూపీస్ సో థర్టీ జిఎస్పిఎల్ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్లో ఫిఫ్టీన్ షేర్స్ గోదావరి పవర్ అండ్ ఇస్పాట్లో ఫిఫ్టీన్ షేర్స్ సిఎస్బి బ్యాంక్లో థర్టీ షేర్స్ చెన్నై పెట్రోలియంలో ఫిఫ్టీన్ షేర్స్ ఆసియన్ హోటల్స్ అండ్ అశోకా బిల్డ్కాన్లో సిక్స్టీ సిక్స్టీ పన్ ఎంటర్ప్రైజెస్ థర్టీ అండ్ ఎన్సీసీ లిమిటెడ్లో ఫిఫ్టీ సో ఇలాగా సెగ్రిగేట్ చేయడం జరిగింది ఇన్ బట్టి మోడరేట్ పోర్ట్ఫోలియోని సో మీరు కనుక ఇదే స్టాక్స్లో సెలెక్ట్ చేయాలనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ స్మాల్ కేస్ లింక్ ఈజ్ దేర్ బట్ ఫస్ట్ ఫిఫ్టీ పీపుల్కే ఇది యాక్సెస్ ఉంటుంది ఎందుకంటే స్మాల్ కేస్ దే ఆర్ అండర్ సెబీ గైడ్ లైన్స్ నౌ దే డోంట్ టు గివ్ ద లింక్స్ టు మెనీ పీపుల్ సో దే హ్యావ్ సమ్ లిమిటేషన్స్ ఆన్ దట్ సో I am sorry if anybody missed the link, they can see this video for the asset allocation for the diversified portfolio with the quantities and matter. So that's it for today, Andy. Jai Shri Ram. Jai Hind.